हास्पिटल्स लो उन्नटुवंटि व्यक्तुल्नि परामर्शिंचि प्रति ओक्करि योगक्षेमालु तेलुसुकोनि ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి విధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్క్రేష ఇస్తున్నాను అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్లకి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాము హాస్పిటల్లో చేరినటువంటి ప్రతి వ్యక్తికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతంలో వారిని చూసినాక చెల్లించి ఈ దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఐదుగురు మంత్రులను తీసుకువెళ్లి ఆ గ్రామాల్లో వాళ్ళకి ఎమ్మటే గ్రామాల్లోకి వెళ్ళటం కుదరదు అకామిడేషన్ కల్పించండి భోజన సౌకర్యాలు కల్పించండి ఆ గ్యాస్ ప్రభావం తగ్గడానికి ఏమేం చర్యలు కావాలో ఏమేం చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా పరిశీలించి తక్షణం ఆ ప్రాంతాన్ని స్వచ్ఛమైనటువంటి గాలి వీచేటువంటి విధంగా తీసుకురమ్మని చెప్పి సిఎస్ ని డీజీపీ గారిని ప్రభుత్వాన్ని మొత్తం తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టి వాళ్ళకు సహాయం అందించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు చూసాం మీడియాలో ఆ చనిపోయినటువంటి 12 మంది చనిపోయారు వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కానీ ఆ ప్రాంతంలో పరిశ్రమ ఉంటే మళ్లీ ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులను పోగొట్టుకోవాలి ఈ పరిశ్రమ వలన మా ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి ఆందోళన చేయటం మా మంత్రులు వెళ్లి వాళ్ళతో మాట్లాడటం మరి డీజీపీ గారు మాట్లాడటం దీని మీద రిపోర్ట్ వచ్చినాక ఇది గనక ప్రాణాంతకమని గనక భావిస్తే తప్పకుండా ఆ పరిశ్రమ మీద చర్యలు తీసుకుంటామని కూడా మాట్లాడటం జరిగింది అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న నిన్న పెళ్లిలాగా ఇంట్లో దాక్కున్నాడు ఈయన ఈ మధ్య పేపర్ పూల్ అయిపోయాడు ఓ పేపర్ పట్టుకుని దాని మీద ఏవోటి రాసి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాడు దాంట్లో ఆయన చేసేటువంటి విమర్శలు ఒక ముగ్గురితో కంపెనీ చేశాడట ఆయన ఎవరంటే అచ్చెన్నాయుడు ఆడికి ఏం దొరుందో మనం అందరం చూసాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు రెండు డ్రామా నాయుడు అంటే పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడు గారు ఆయన ఏ రకంగా డ్రామా దత్తి కట్టిస్తారో మనందరికీ తెలుసు మూడు చిన్నరాజప్ప పేకల జోకర్లు అంటాడు ఇటువంటి ముగ్గురు వ్యక్తులను పెట్టి ఆయన కమిటీ వేశాడు వీళ్ళు నిపుణుల కమిటీ అంట ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఐఏఎస్లతో ఐపీఎస్లు వేసిన కమిటీ పనికిరాని కమిటీ అంట కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ అది పనికిరాని కమిటీని వాళ్ళ దృష్టిలో ఈయన వేసినటువంటి ముగ్గురు సోదర అద్దమ్మల కమిటీ బ్రహ్మాండమైన కమిటీ వాళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారని చెబుతున్నాడు అచ్చెన్నాయుడు గారు చెప్తాడు ఆయన దేని చేస్తుంటే అక్కడ చనిపోయినటువంటి పశువులకి వాటికి ఏం జరిగిందని పశువు డాక్టర్ని పంపించమని మన లేఖ రాశాడు వాటి గురించి ఈయన పంపిస్తే మనుషుల గురించి మాడతాడు అక్కడికి వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాట చూస్తే ఈయనకు అనుమానం వచ్చిందంట పరిశ్రమకు అండగా ఉండి ప్రజలకి అన్యాయం చేస్తాడేమో ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈయనకు అనుమానం వచ్చిందంట చంద్రబాబు లాగా తప్పుడు విధానాలతో నడిచేటువంటి తప్పుడు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు నీకు అనుమానం రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పోయినా ఆయన జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చిన ఇచ్చినటువంటి మాట కోసం కష్టాలను ఆయన అనుభవించిన మాట మీద ప్రజల తరపున నిలబడినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా అటు ఇటు కానాడు కాదు అటు వెళ్తే వాళ్ళ మాట ఇటు వెళ్తే వీళ్ళ మాట అవసరం కోసం కోటలు తవ్వటం
విన్నపోట్లు పడవటం ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి రక్తంలో లేదు.